వాడతారు, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ దానికి తీసుకెళ్తాడు. అసలు బేస్లెస్ దీన్ని తీసుకుని నిజంగా అక్కడ కూడా వాడి నెరేటివ్ చూడండి, సిబిఐ కౌంటర్ అఫిడవిట్ అవసరం లేకపోయిన తోట అవసరం చేస్తుంది. అక్కడ 2-3 వేసి నెరేటివ్ ఏది కావాలో చూసి ఎవరికి చూసే వాళ్ళందరికీ నేరుగా స్ట్రైట్ అవును కదా జరిగింది అన్నట్టు పిక్చర్, దాన్ని ఏమంటారు పకడ్బందీగా ఒక కథనం రాస్తారు, అది వీళ్ళు తీసుకొస్తారు. దాని మీద చంద్రబాబు నాయుడు ఇస్తే మళ్ళీ 2 రోజులు బ్యానర్ అవుతుంది, 3 రోజు లోకేష్ అక్కడెక్కడో అతను మాట్లాడతాడు, నాయకులంతా మాట్లాడేస్తారు. దాని మీద ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రపంచంలో అత్యంత క్రూరుడు అని చూపించే ప్రయత్నం చేస్తారు. ఇన్ విచ్ దే ఆల్రెడీ ఫెయిల్డ్. గతంలో చూపిపోయి రాజశేఖర రెడ్డి గారిని అటు చేయిపోయి అది ఫెయిల్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారిని అటు చేయిపోయి ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు దీంట్లో కూడా వాళ్ళు ఫెయిల్ అవుతారు. అందుకు నేను అడిగేది ఒకటే, నిజంగా చంద్రబాబు నాయుడు ఏదైనా ఉంటే 3 నెలలు తనే కదా గవర్నమెంట్లో ఉన్నది, ఎంటైర్ ఇన్స్టిట్యూషన్ తనే కదా. ఒకటి, సెకండ్ థింగ్, నీలాగా మేము సిబిఐని రానివ్వమనలాగా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ఆ ధైర్యం కూడా లేదు. అప్పుడు సెంట్రల్ నుంచి సిబిఐ వస్తుందంటే ఎట్లా రాణిస్తాను నేను రాని నేను ఈ చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేదు కాబట్టి హైకోర్టు నుంచి వేయాలంటే వేసుకోండి అని అన్నాడు. దాని మీద పెద్ద రెసిస్ట్ చేయాలని కానీ ఆయన మాదిరి భీకరంగా మాట్లాడడం కానీ రానివ్వమని చెప్పడం కానీ ఎలా ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే ఏం లేదు కాబట్టి. బట్ వచ్చిన తర్వాత చూస్తుంటే వాలకం చూస్తుంటే ఇదేదో లాక్కపోయే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికో. అల్టిమేట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకున్నారని స్పష్టంగా అనిపిస్తుంది. దాన్నే చంద్రబాబు నాయుడు మాటలు కూడా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు దాని మీద అప్రాపరియేట్ టైంలో అప్రాపరియేట్ చేయాల్సి చేస్తారు. ఇప్పటికీ ఇప్పుడు దీని మీద ఊహాగానాలు అనవసరం. మాకు కనపడుతున్నది పిక్చర్ కనపడింది, దాని మీద ఎట్లా రియాక్ట్ కావాలి. కాకపోతే ఏమవుతుంది అంటే వన్ సైడ్ ఇది వెళ్తుంది కాబట్టి కొన్ని లాజికల్ కనపడుతున్నాయి, ఇన్సిడెంట్లో కనపడుతున్నాయి. ఇంతకుముందు రేజ్ చేసిన క్వశ్చన్స్ అందరినీ ఆలోచించమంటున్నాం. పులివెందుల కడప ఏరియాలో వాళ్ళకి తెలుస్తుంది, బయట ప్రపంచానికి తెలియదు. ప్రతి ఒక్కరికి మీతో సహా ఒక ఇంప్రెషన్ వస్తుంది. దాంట్లో ఇలా అడుగుతున్నాం, బేసిక్ క్వశ్చన్స్ ఇవి ఉన్నాయి. జరిగింది ఎక్కడ, చేసింది ఎవరు అంటున్నారు, వాళ్ళు ఈ మనుషులు వీళ్ళ మనుషులా వాళ్ళ మనుషులా. అలాంటి వాళ్ళు ఒకవేళ అక్కడ వాళ్ళ బంధువుల్లోనో ఎవరన్నా వాళ్ళ కుట్రదారులు అయి ఉంటాయి, కాన్స్పిరసీ దీంట్లో ఉంటాయి. చూపమంటే అటు చూపిస్తారా ఇటు చూపిస్తారా, ప్రత్యర్థుల వైపు చూస్తారా? దశాబ్దాల తరబడి అటు ఉండి ఈవైపు ప్రత్యర్థులుగా చూసేవాళ్ళు ఈవైపు చూపిస్తారు సహజంగా, ఆ వైపు చూపించే ప్రయత్నం చేయరు. నువ్వు చూడాలి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. సింపుల్ క్వశ్చన్, అసలు ఆ సిట్ రిపోర్ట్స్ బయటికి పెడితే తెలుస్తాయి పాతవి, లేదా సిట్ వాళ్ళు ఏమేమి చేశారో బయటకు వచ్చారు అవి బయటకు రానివ్వట్లేదు, దాన్ని బేస్గా ముందుకు మూవ్ కాలేదు, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చేయట్లేదు. 10 మందిని పిలవడము, వాళ్ళకి ఏం కావాలో రాయించే ప్రయత్నం చేయడం, వాళ్ళు అనకపోయినా రాయడం. ఎంతమంది డినై చేయలే తర్వాత వచ్చి నాకు గుర్తుండే 5-6 ఉన్నారు, మేము అట్లా అనలేదు అననివన్నీ రాస్తున్నారు. వాళ్ళు రిపోర్ట్లో 160 కింద రాస్తున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ ముందు పెడితే 164 అయితే చెప్తారు, వాస్తవాలు అప్పుడు బయటకు వస్తాయి. అవి చేయట్లా, ఎందుకంటే ఈ కుట్రదారుల గోల్ న్యాయం జరగాలనే కాదు. వీళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎలక్షన్స్, అక్కడి వరకు డైరెక్టర్ అసాసినేషన్తో ఈ మాలిఫైడ్ ఇంటెన్షన్స్తో ఆయన మాలైజ్ చేసి దాన్ని చూపగలిగితే జనం దానికి ఇదైపోయి 4 ఓట్లు వస్తాయనే చిన్నపాటి షార్ట్ టర్మ్ ఇది వీళ్ళ గోల్ కాబట్టి ఆ తర్వాత అది ఏమైనా వీళ్ళు పట్టించుకోవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ కాకపోతే ఈ కేసు గురించి కూడా పట్టించుకుంటారని నేను అనుకున్నాను. సో దీంట్లో ఆ కుట్ర అంతా ఇంత పెద్దది ఉంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఇంతగా ఉంది, దాన్ని అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. సార్, వివేక్ హత్య కేసులో సీన్ ఆఫ్ ఎఫెన్స్ అనే సినిమాటిక్గా